Rashtra Vaptanga Sanchalan Sustinchina Yuvati case in a Chedin Charu, Arundel Peta Police. Large center Sami Pamlo, building Payantasilo, Vigatajiviga Padivuna Yuvati Hatia, Apatlo Police Vergal and Kalavar Parshamto Patu, Stanikanga Sanchalanamindi. Then a Baya Chanipo in Nani, Serinam by Dustilkoda, Levani Police of Samacharamichi, then a Kemi Tilian at Nadinchina Barte, Pradana Sutra Dariani, Police Telchar. Case of Samaninchna Vivaralato Patu, Hatyakugala Karanalanu, Gunduru West DSP Sarita Velanchar. Nindituni Arashes remanded with Arlinchnatlo Ami Vivrinchar. చేతో కొట్టి నాలకేస్ కొట్టడం అంతే దానికి ఏ ఆయుధం కూడా యూస్ చేయలేదు అమ్మా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మనాలు తీసినటువంటి ఇవన్నీ చూశాను సామాన్లంతా చిందరవందరగా ఉన్నాయి బట్టలన్నీ చిందరవందరగా పడేసున్నాయి పెద్ద ఘర్షణ జరిగినట్టు కనిపిస్తా ఉంది చాలా అస్తవస్తంగా అమ్మాయి బట్టలు ఉన్నాయి తర్వాత చూస్తే ఇప్పుడు ఆ సామాన్లన్నీ కూడా పక్కకు పెట్టేశారు నేను ఏమంటానంటే అప్పటికిప్పుడు తేడా ఎందుకు వచ్చింది అంటున్నాను నేను ఏది ఏమైనా సరే ఆ బాడీని వెంటనే పోస్ట్మార్టం రిపోర్ట్కి ఇస్తే ఆ రిజల్ట్స్ వస్తే కనుక దానిలో డిఎన్ఏ పరీక్షలు కానివ్వండి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి కానివ్వండి వెంటనే రిపోర్ట్ వస్తే కనుక వెంటనే దోషులు అరెస్ట్ చేయాల్సింది ఇప్పుడు ఎవరినో ఒకతను కస్టడీలో తీసుకున్నామంటున్నారు సమాచారం సేకరించాలి కదా అతను జాండీసు అమ్మాయికి అని చెప్పాడండి వీళ్లకు మరి పోలీసు వాళ్ళు నమ్ముతున్నారో నమ్మట నాకు అర్థం కాల మరి సామాన్లన్నీ చిందరవందరగా పడింది నేను చూశాను ఆ వీడియోలో మనాడు పైకి వెళ్ళి చూసి వచ్చాను మీడియా సెల్ ఫోన్ లతో వస్తున్నటువంటి రిలేషన్షిప్ ఒక లేడీ జీవితానికి ఎంత ప్రమాదమో అని తెలియజేయడానికి ఈ కేసు ఒక ఉదాహరణ ఒక స్త్రీతోటి మిస్డ్ కాల్తో వచ్చినటువంటి సంబంధం ఇంకో స్త్రీతోటి ఫేస్బుక్తో ఉన్నటువంటి సంబంధం ఈ రెండు సంబంధాలని ఏ విధంగా సమన్వయపరుచుకుంటూ అతనికి ఎట్లా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఉపయోగించుకుంటూ రెండు సంవత్సరాల తర్వాత ఇంకొక రిలేషన్ కోసం ఒక రిలేషన్లో ఉన్నటువంటి స్త్రీని అతి దారుణంగా చంపి దాని నుంచి ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నించడం చేయడం అనేది ఈ కేసులో ఉన్నటువంటి విషయం ఈ కేసు అనేది చాలా మంది లేడీస్కి సెల్ ఫోన్లు ఫేస్బుక్లు అది జల్సా కోసం స్టార్ట్ చేసి దాంతో వస్తున్నటువంటి రిలేషన్షిప్ని మెయిన్ రిలేషన్షిప్గా పెట్టుకొని సీక్రెట్ క్లాండెస్టైన్ రిలేషన్షిప్ రహస్య సంబంధాలకు అలవాటు పడేటటువంటి మహిళలకి పురుషులకి ఇదొక కనువిప్పు లాంటి కేసు రీసెంట్గా 19వ తారీఖు జరిగినటువంటి కేసు ఇది 28వ తేదీ మనకి సస్పీషియస్ డెత్ కేసుగా ఇది రిజిస్టర్ అయింది అంటే అనుమానాస్పద మృతిగా 174 సిఆర్పిసి కింద ఈ కేసు రిజిస్టర్ అయింది ఈ కేసు పూర్వాపరాలు ఏంటంటే శ్రీలక్ష్మి అలియాస్ బంగారం ఈ అమ్మాయి ఒక ఇంట్లో ఒక అద్దెకు ఉండేటటువంటి ఇంట్లో తను విగతజీవిగా పడి ఉండడం అదే దుస్తులు కూడా హాఫ్ నేకెడ్గా పడి ఉండడం అది హైలీ డీకంపోజ్డ్ బాడీ దాదాపు పురుగులు వస్తున్నటువంటి మ్యాగాట్స్ వస్తున్నటువంటి శరీరం అప్పుడు మీడియా వాళ్ళు కూడా అందరూ చూశారు ఆ కేసు ఏ విధంగా ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయిందనే దాంతో చాలా అనుమానాలు వచ్చినాయి ఆ డెడ్ బాడీ ఉందనే ఇన్ఫర్మేషన్ తోటి ఇమీడియట్గా అరండల్పేట్ పోలీసు స్పందించి మా సిఐ గారు అరండల్పేట్ సిఐ గారు శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఎస్ఐ తిరుపతి గారు ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 174 సిఆర్పిసి కింద ఆ తర్వాత శ్రీలక్ష్మి విషయం చూస్తే ఇంతకు ముందు కొంతవరకు తన బిహేవియర్ కూడా చాలా సస్పీషియస్ గా ఉండడం నగరం పాలెంలో ఒక కేసులో తను ఐటీపీ కేసు కింద తనని ఉజ్వల హోమ్ కి పంపించినట్లు రికార్డెడ్ గా మనకి ఎవిడెన్స్ దొరకడం అట్లానే తన మూమెంట్ కూడా రెగ్యులర్ లేడీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడం తన బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఉండడం మనకు తెలిసింది ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాని పూర్వాపరాలకి లోతుగా వెళ్తే ఆ తర్వాత మనకు తెలిసింది ఆమె ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసులో ముద్దాయి తేజ అఖిల్ తేజ ఈ అఖిల్ తేజ అలియాస్ పండుతోటి 2 సంవత్సరాలుగా అదే ఇంట్లో అద్దెకు ఉన్నటువంటి ఇంట్లో సహజీవనం చేస్తూ ఉండడం అనేది మనకి బయటపడింది ఆ తర్వాత ఇమీడియట్గా అనుమానం అనేది ఆటోమేటిక్గా ఈ అఖిల్ తేజ మీదకి మా అనుమానం వచ్చింది అనుమానం స్ట్రాంగ్ అయ్యి కేసు టోటల్గా మనకి తెలిసినప్పటికీ కూడా ఆ అమ్మాయి 19th చనిపోయి దాదాపు 10 రోజులు డెడ్ బాడీ అది పూర్తిగా డీకంపోజ్ అయిపోయినటువంటి బాడీ కాబట్టి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్
అట్లానే టోటల్ గా ఫైనల్ రిపోర్ట్స్ కోసం మేము వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసు విషయం సీక్రసీ అనేది బ్రేక్ అయినప్పటికీ కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా వస్తే టోటల్ గా పూర్వపరాలు మనకు తెలుస్తాయి. టోటల్ గా డీకంపోజ్డ్ అయిన బాడీ కాబట్టి కేవలం హెడ్ ఇంజరీ మాత్రమే కాకుండా ఇంకేమన్నా పాయిజన్ ఇవ్వడానికి అవకాశం ఉందేమో అనే విచారణలో కొంతవరకు ఆ పిఎంఈ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ వచ్చే అంతవరకు వెయిట్ చేయడం వల్ల ఇన్ని రోజులు ఆగింది. ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే ఈ అఖిల్ తేజ అలియాస్ పండుకి చనిపోయిన అమ్మాయి శ్రీలక్ష్మి అలియాస్ బంగారం తోటి 2 సంవత్సరాల క్రితం ఒక మిస్డ్ కాల్ ఆధారంగా వాళ్ళిద్దరికి సంబంధం ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో అద్దె ఇంట్లో సహజీవనం చేయడం జరిగింది. 2 సంవత్సరాలు కూడా ఇతనికి తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరు, ఒక నానమ్మ మాత్రమే ఉంది. ఆమెకు వస్తున్నటువంటి పెన్షన్ బేస్ చేసుకుని ఇతను కూడా అదే విధంగా కంటిన్యూ అవ్వడం, ఎటువంటి జీవనాధారానికి ఎటువంటి ఉద్యోగం అవి లేకుండా ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి తెస్తున్నటువంటి సంపాదనతో ఇతను కూడా జల్సా తీస్తూ ఉండేటటువంటి లైఫ్ ఇయ్యింది. ఆ తర్వాత ఈ అఖిల్ తేజ అలియాస్ పండుకి ఇంకొక అమ్మాయితోటి, పేర్లు చెప్పకూడదు, ఇంకో అమ్మాయితోటి ఫేస్బుక్లో పరిచయం అవ్వడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయితోటి రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవ్వడం, ఈ అమ్మాయిని శ్రీలక్ష్మి అలియాస్ బంగారం చనిపోయిన అమ్మాయిని వదిలించుకోవాలి అనేటటువంటి ఆలోచన మొదలైంది. అట్లానే రెండో అమ్మాయికి ఇతనికి మధ్య కూడా గొడవ జరిగింది. ఈ మొదటి అమ్మాయి చనిపోయిన శ్రీలక్ష్మి విషయంలో గొడవ జరగడం, ఆమెతో ఉంటావా నాతో ఉంటావా అని అమ్మాయి ఇతన్ని నిలదీయడం, ఫైనల్గా ఏమైందంటే ఈ 2 సంవత్సరాలు సహజీవనం చేసినటువంటి శ్రీలక్ష్మిని ఏదో ఒక విధంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో 19వ తేదీ ఏప్రిల్ 19వ తేదీ రాత్రి ఆ అమ్మాయితోటి వాగ్వాదానికి దిగడం, తర్వాత ఆ అమ్మాయికి తలకి ఇంజురీ, హెడ్ ఇంజురీ చేసి అదే ఇంట్లో వదిలేసి డోర్ దగ్గరగా వేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఎంత పకడ్బందీగా ఆలోచించాడంటే ఈ కేసు నుంచి అతని మీద ఎటువంటి అనుమానం రాకుండా ఉండడానికి ఆమె సెల్ ఫోన్ ఇతను తీసుకొని వెళ్ళిపోవడం, ఆ సెల్ ఫోన్ ఎటువంటి కాల్ అటెండ్ చేయకుండా 19వ తేదీ నుంచి చనిపోయిన అమ్మాయి సెల్ ఫోన్ ఇతని చేతిలో పెట్టుకుని హైదరాబాద్లో అతని ఫ్రెండ్ ఇంట్లో అలానే ఉండడం జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా ఎటువంటి పని చేయలేదు, ఆ ఇంట్లో అట్లానే ఉన్నాడు. ఆ ఫ్రెండ్ కూడా దీని గురించి పెద్దగా ఐడియా లేకపోయినప్పటికీ ఇతను ఏదో సినిమాల్లో అవకాశం ఇస్తాడు, మీడియాలో అవకాశం ఇస్తాడు అనే విషయంతో ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం, అక్కడే 19వ తేదీ నుంచి 28వ తేదీ ఏప్రిల్ వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఏమి తెలియని వాడిలాగా ఇక్కడికి వచ్చి మళ్ళీ విజయవాడ వచ్చి ఆ రెండో అమ్మాయితోటి రిలేషన్ కొనసాగించడం అది కూడా చేయడం జరిగింది. అప్పటికే పోలీసు విచారణలో ఇతని మీద ఏదైతే ఈ ఉందో, ఈ మర్డర్ కేసు అనేది ఉందో పూర్తిగా నిర్ధారణకి రావడానికి అన్ని మాకు టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఓరల్ ఎవిడెన్స్ కానీ టోటల్గా మనకి స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేసి నిర్ధారించుకోవడం జరిగింది. ఈరోజు ఈ అరండల్పేటలో 1వ లైన్ రైల్వే కళ్యాణ మండపం దగ్గర ఇతన్ని అప్రిహెండ్ చేయడము, ఇవాళ అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. సో మీడియా ద్వారా అరండల్పేట పోలీస్ స్టేషన్ తరపు నుంచి, అట్లానే మా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు శ్రీ విజయరావు ఐపీఎస్ గారి తరపు నుంచి మేము ప్రతి మహిళకి అందున యుక్త వయసులో ఉన్నటువంటి మహిళలకి మేము చెప్పదలుచుకునే విన్నపం ఏమంటే దయచేసి సోషల్ మీడియాని మన పురోగతికి మాత్రమే ఉపయోగించుకోండి, అధోగతి పాలవ్వడానికి ఈ జల్సా రిలేషన్షిప్, సీక్రెట్ రిలేషన్షిప్, రహస్య సంబంధాలకు మాత్రం దయచేసి స్కోప్ ఇవ్వద్దు. బికాస్ చిన్న రిలేషనే కదా ఎంటర్టైన్మెంట్తో మొదలయ్యేటటువంటి రిలేషన్షిప్, రేపొద్దున్న జీవితానికి అదొక పెద్ద ముప్పుగా, అదే జీవితం అంతం అందించడానికి కూడా దారితీసే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి వీ రిక్వెస్ట్ త్రూ మీడియా టు ఆల్ ద యంగ్ లేడీస్ అండ్ జెంట్స్, దయచేసి ఇట్లాంటి సీక్రెట్ రిలేషన్స్ తోటి లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. రేపొద్దున్న ఆ లైఫ్ స్పాయిల్ చేసుకున్నది మీ పర్సనల్ లైఫ్లోనూ దెబ్బ పడవచ్చు, లేదా మీ జీవితం అంతం అందించడానికి కూడా దోహదం పడవచ్చు. ఈ కేసుని చక్కగా చాకచక్యంగా అన్ని ఎవిడెన్స్ తోటి డిటెక్ట్ చేసినటువంటి మా అరండల్పేట సిఐ గారు శ్రీనివాసరావు గారికి, ఆయన టీము, తిరుపతి ఎస్ఐకి అందరికీ కూడా మా ఎస్పీ గారి తరపు నుంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.